ఎడ్యుకేషన్ విడుదల చేయాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి అభ్యర్థులు రావడం జరిగింది. మధ్యలోనే రవీంద్ర భారతి దగ్గర కొంతమంది అభ్యర్థులను అడ్డుకున్నటువంటి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర టెట్టు టీఆర్టీ అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంది, ఏమంటున్నారు అధికారులు? సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అనేక డిపార్ట్మెంట్లో ఖాళీ చూపించిన విద్యాశాఖ పనులు మాత్రం బడులు మూస్తామని చెప్పి తెలంగాణ వచ్చినాక బడులు మూసే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క రోడ్డున 5 లక్షల మంది నిరుద్యోగులు గత 4 సంవత్సరాలుగా టెట్టు మరియు టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వం మాత్రం ఒక ఖాళీ కూడా లేదని చెప్పి తీవ్ర అభ్యర్థన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు మేము పెద్ద ఎత్తున ముట్టడి నిర్వహిస్తే ప్రభుత్వం అనేక జిల్లాల్లో వివిధ అభ్యర్థులను అరెస్ట్ చేశారు. మేము లోపలికి వెళ్ళి అడిషనల్ డైరెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తే సార్ అంటున్నారు ప్రభుత్వమే మేము ఖాళీ లేవని చెప్పి రిప్రజెంట్ మంచి నివేదిక ఇవ్వాలని చెప్పిందట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటారు, బడుగు బలహీన విద్యార్థులు చదువుకుంటారు. అలాంటి విద్యార్థులకు ఉపాధ్యాయులే దిక్కు. ఉపాధ్యాయులు లేకుంటే విద్యార్థులు ఎలా వస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక పక్క గురుకులాలు, ప్రభుత్వ పాఠశాల హైటెక్ రంగులని మీరు వివిధ రాష్ట్రాలు తిరుగుతున్నారు. కర్ణాటక పోయారు, ఏపీ పోయారు, ఢిల్లీ పోయారు, కానీ ఇక్కడ ఉపాధ్యాయులు లేకుండా మీరు ఎందుకు పోతారని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి అసలు టెట్ అనే నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా 6 నెలలకు టెట్ను విడుదల చేయాలి. అలాగే ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,000 విద్యావంటారు మీరు ఎట్లా కొనసాగిస్తున్నారు? మరి విద్యావంటారు లేకుంటే, ఖాళీలు లేకుంటే, ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పి ఎట్లా ప్రకటిస్తున్నారు? అసలు ఉపాధ్యాయ ఖాళీ లేవని చెప్పినప్పుడు మీరు విద్యావంటారు ఎట్లా కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, మీరు 50,000 పోస్టులు కాదు, కేవలం హుజూరాబాద్ ఎన్నికల మరి ఇతర ఎన్నికల మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల పక్షాన నిలబడి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టెట్ మరియు టీఆర్టీని ఒక విడుదల చేయాలి. 16,000 నుంచి 20,000 ఖాళీలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు రిపోర్ట్లో మళ్ళీ వెనక తీసుకొని 16,000 ఖాళీలతో మెగా టీఆర్టీ విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఇస్తున్నాం. ఇటీవలే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కసారి 20 క్వాలిఫై అయితే లైఫ్ టైం ఉంటుందని చెప్పింది. సో మొత్తం ఎంతమంది అభ్యర్థులు ఉంటారు, ఎన్ని ఇయర్స్ అయింది వెయిట్ చేయబట్టి? రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది డిఈడి మరియు బీఈడి చేసిన విద్యార్థులు ఉన్నారు. 2 లక్షల మంది డిఈడి విద్యార్థులు మరియు 3 లక్షల మంది బీఈడి విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా టెట్ నిర్వహించడం చివరి 2017లో అది కూడా సుప్రీంకోర్టు చెప్తే ముట్టికెళ్ళేసినే రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహించింది. ఒక పక్క ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం టెట్ క్వాలిఫైన వాళ్ళందరికీ ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ సర్టిఫికేట్ ఇవ్వమని 2 నెలలు అయిన ఇంతవరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉపాధ్యాయ భర్తీ అంటేనే ప్రభుత్వం చెడమకం పెడుతున్నారు. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ విధంగా అయితే 6 నెలలకు టెట్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా టెట్ నిర్వహించాలి. వెంటనే గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో టీఆర్టీ నోటికి విడుదల చేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ ఇస్తున్నాం సార్. భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, కార్యాచరణ ఏం చేయబోతున్నారు? మరి ఇంకా నోటిఫికేషన్ విడుదల చేసే వరకు మా పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తాం సార్. మాకు తొందరగా టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతూ ఉన్నారు, నోటిఫికేషన్లు లేవు. సో ఎట్లా ఉంది పరిస్థితి, ఏ రకంగా? చాలా దారుణం సార్ పరిస్థితి. ప్రైవేట్ ఫీల్డ్లో మీకు తెలుసు ఎట్లా ఉంటుందో, ప్రైవేట్ స్కూళ్ళల్లో జీతాలు మీకు తెలుసు. ఇప్పుడు దాదాపు 1.5 ఇయర్ స్కూల్స్ అన్నీ బంద్ అయ్యి ఆన్లైన్లో వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది కొనసాగిస్తున్నారు. అందరికి ఉపాధి దొరకదు కదా సార్. ఇప్పుడు అటు ఉపాధి లేక సార్ ఉన్నది పోయింది. ఇప్పుడు ఇటు నియామకాలు లేవు, చాలా దారుణమైన పరిస్థితి సార్. వాస్తవానికి ఇవాళ మేము చాలా కొందరమే వచ్చాం, అంటే కొందరు మనకు అరెస్ట్ అయ్యారు సార్. నెక్స్ట్ టైం మా కార్యాచరణ ఇంకా దీనికంటే ఉధృతంగా ఉంటుంది సార్. అది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టెట్టు టీఆర్టీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని, అటు ఉద్యోగాలు లేక ఇటు ప్రైవేట్లో పనిచేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి టెట్టు టీఆర్టీ అభ్యర్థులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.